సినీ ప్రపంచం నేను మీ హేమవాల్ని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది ఇక్కడ నటిస్తే మలయాళంలో కెరీర్ రన్ అవుతుందంటున్నాడు టోమినో థామస్ ఇందుకే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం టోవినో థామస్ తాజాగా తెలుగు మీడియా ముందుకు వచ్చాడు తన కొత్త చిత్రం ఏఆర్ఎం విడుదలకు సిద్ధంగా ఉంది సెప్టెంబర్ పదమూడున ఈ చిత్రం థియేటర్ లోకి రాబోతుంది ఈ క్రమంలో టొవినో థామస్ తెలుగు ఆడియన్స్ కు తన సినిమాని పరిచయం చేసేందుకు చిత్ర విశేషాలను చెప్పేందుకు వచ్చాడు ఈ క్రమంలో టోవినో థామస్ చేసిన కొన్ని కమెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే అసలే కృతి శెట్టి ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకుంది ఉప్పిన తర్వాత ఇంతవరకు ఆమెకు ఒక్క హిట్ కూడా రాలేదు శెట్టి స్టార్ అవుతుందని ఆమె బుల్లెట్ పాట అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమని టొవినో థామస్ అన్నాడు శెట్టి బ్యాడ్ లక్ ఈ మూవీతో అయినా పోతుందా శెట్టి బ్యాడ్ లక్ ఈ చిత్రానికి అంటుతుందా అన్నది చూడాలి తాను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే అని టొవినో థామస్ అన్నాడు ఇక తెలుగులో నటించడం తెలుగులో మల్టీస్టారర్ చేయడం మీద చొవినా థామస్ చేసిన కమెంట్లు వైరల్ అవుతున్నాయి తాను ఇప్పుడు టాలీవుడ్లో నటించలేనని మల్టీస్టారర్ చేయలేనని అన్నాడు ఒకవేళ తెలుగులో నటిస్తే తాను మలయాళంలో ఒప్పుకున్న సినిమాలకు కమిట్ అయిన ఐదారు ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుందని అన్నాడు ఒకవేళ తాను ఇక్కడ మల్టీస్టారర్ నటిస్తే మాలీవుడ్లో కెరియర్ అవుతుందని అక్కడ ఒకటి రెండు షెడ్యూళ్ళలో సినిమాను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చాడు అంటే తెలుగులో మేకర్లు ఏళ్లకు ఏళ్లు సినిమాలు చేస్తూ ఉంటారని అంత టైం వేచించలేనని టోవినో థామస్ కౌంటర్ వేసినట్లుగా ఉంది దీంతో టోవినో థామస్ కౌంటర్లపై తెలుగు సినీ లవర్స్ మండిపడుతున్నారు నీ ఐదు మలయాళం మూవీస్ ఒక్క తెలుగు సినిమాతో సమానమవుతాయంటూ కౌంటర్లు వేస్తున్నారు పరోక్షంగా దుల్కర్ సల్మాన్ గురించి చెబుతున్నాడా అని ఇంకొంతమంది కౌంటర్ వేస్తున్నారు మరి సిరి ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ అనుమానాలకు చెక్ పాటతో సూపర్ స్టార్ ఫుల్ క్లారిటీ ఇందుకే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఆ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో రజనీకాంత్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి జైభీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు టీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వెట్టేయన్ సినిమాను చేశాడు తెలుగులో సినిమాను వేటగాడు అనే తో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించారు కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వెట్టయన్ గానే తెలుగులో రాబోతుంది అక్టోబర్ పదిన దసరా కానుకగా రజనీకాంత్ వేటయన్ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు విడుదల తేదీ సమీపిస్తుంది ఇప్పటి కనీసం ఒక పాటను విడుదల చేయలేదు కొత్తగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్తో పాటు అంతా వేటయన్ సినిమా రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళంను దూరం చేస్తూ తాజాగా మొదట పాటను విడుదల చేశారు అనిరుద్ సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ ఈ పాట లిరికల్ వీడియో ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలను పెంచేసింది మనసిలాయో అంటూ సాగే ఈ పాటలో రజనీకాంత్ తో పాటు మంజు వారియర్ కనిపించారు ఇద్దరి డాన్స్ మూమెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతారు తన ప్రతి పాటలో మాదిరిగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఈ పాటలో కనిపించాడు రజనీకాంత్ స్థాయికి తగ్గట్లుగా మంచి మ్యూజిక్తో మనసులాయో పాట సాగింది తెలుగు వర్షన్లోనూ అక్కడక్కడ మలయాళ పదాలు రావడం సర్ప్రైజింగ్ గా ఉంది పాటలో సినిమా అక్టోబర్ పదిన విడుదల చేయబోతున్నట్లుగా టైటిల్ కార్డ్ వేయడం ద్వారా అనుమానాలకు తెరపడింది సినిమా ఖచ్చితంగా దసరాకు రాబోతుందని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు మంజు వారియర్ అమితాబ్ బచ్చన్ రానా దుషార్ విజయన్ ఫాహెద్ ఫాజిల్ రితికా సింగ్ లు కీలక పాత్రలో నటించనున్నారు టాలీవుడ్ యంగ్ స్టార్ సర్వానంద్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది దాదాపు నూట యాభై రూపాయల కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ లో ఏ సుభాస్కరన్ నిర్మించారు కాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కంగువా దసరా కానుకగా అదే రోజున రాబోతున్న నేపథ్యంలో వెట్టయన్ మూవీకి పోటీ తప్పేలా లేదు తెలుగులో మాత్రం పెద్ద సినిమాలేవి దసరాకు రావడం లేదు ఒకటి రెండు చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి అవి రజనీకాంత్ వెట్టయన్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోవచ్చు తెలుగులో వెట్టయన్ ది హంటర్ కి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది రజనీకాంత్ గత చిత్రం జైలర్ తెలుగులో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెలిసిందే కనుక వెట్టయన్ మూవీ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మన ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ముగ్గురు దర్శకులతో వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్థం దక్కించుకున్నారు నార్త్ లో స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు ఆర్ఆర్ఆర్ కి ముందు ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిందీ థియేట్రికల్ రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా జరిగింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్దగా అక్కడ ప్రమోషన్స్ చేసిందే లేదు కానీ జక్కన్న దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నార్త్ లో ఎన్టీఆర్ తదుపరి సినిమాలకు విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది ఆ హైప్ ని చేసుకునే విధంగా మూడు రోజుల పాటు ఎన్టీఆర్ ముంబై ట్రిప్ వేశాడు రెండు రోజుల క్రితం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ నేడు సినిమా ట్రైలర్ ను జాతీయ మీడియా సమక్షంలో రిలీజ్ చేయబోతున్నట్లు విషయం తెలిసిందే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు నార్త్ లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన కపిల్ శర్మ టాక్ షోలో ఎన్టీఆర్ తన దేవర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు త్వరలోనే ఆ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమా వేషాలతో ఆ టాక్ షో సాగింది తప్పకుండా సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం టాక్ షో తర్వాత తన దేవరాజ్ చిత్ర దర్శకుడు కొరటాల శివతో పాటు తన తదుపరి సినిమాల దర్శకులు ప్రశాంత్ నీల్ అయ్యన్ ముఖర్జీలతో ఎన్టీఆర్ కొద్ది సమయం సరదాగా చిట్చాట్ చేశాడు ఒకేసారి తన ముగ్గురు దర్శకులు కలవడంతో ఇలా ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది సలార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చాలా కాలం క్రితం నుంచే ప్రచారం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది వచ్చే ఏడాదిలో వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కే ఉన్నాయి ఇకనైనా ముఖర్జీ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూలో నటిస్తున్నాడు రుతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న హిందీ భారీ యాక్షన్ మూవీ వార్ లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ మొదటి హిందీ సినిమా దర్శకుడు అయన్ ముఖర్జీని ఈ ఫోటోలో చూడొచ్చు మొత్తానికి తన ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ఫోటో దిగడం అది నెట్టింట షేర్ చేయడంతో వైరల్ అవుతుంది ఈ ముగ్గురు సినిమాల కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేవరా వన్ హిట్ అయితే కాస్త అటు ఇటుగా ఏడాదిలోనే దేవరా టూను ను అదే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ షురు చేయబోతున్నాడు అంటే రాబోయే రెండేళ్ల కాలం పాటు ఈ ముగ్గురు దర్శకులతోనే ఎన్టీఆర్ సినిమాను కొనసాగిస్తుంటాడు దేవరా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇక ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను రెండు వేల ఇరవై ఆరులో లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో చూశారు కదా ఇదండి ఇవాళ ప్రపంచం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండి పూర్వలోకల్